అందరు చెట్ల తీర్థాలకు పోతురు. మనం ఎప్పుడు నన్ను అడుగుతావేంది పెద్దోడిని అడుగు. నేను అడుగుడేంది నువ్వే అడుగు. పెద్దోడా సీను ఏం చేస్తావు ఇట్రా? ఏందే బాబు అమ్మా చెట్ల తీర్థాలు పోదాం అంటుంది. ఎప్పుడు పోదాం బిడ్డ? మరి ఎప్పుడైంది? ఎప్పుడంటే అప్పుడే. రేపు ఆదివారం కదా బిడ్డ, రేపు పోదాం. పోదాం. మరి తమ్ముని అడిగిరా. అడెప్పుడన్నా అమ్మ ఆడినా బిడ్డ, నువ్వే అడుగు, నీకైతేనే వింటాడు. మా తమ్ముడు వీలుకో. మౌనిగా అన్న వేసు కదా, ఆకలేతుంది. మళ్ళా రాగచ్చిన వారనాలి కుట్లోడా? అది కడుపు అశరురాని తెల్లరక ముందుకే పోయి తాగత్తాను. నా గండనే కనిపెట్టి రేంద్రా, నీ దినాలు కాని వారాలు కాని ఎత్తుకపో, నేను గడ్డకు పెట్టా, నువ్వు చెరువు పెట్టుకో, నువ్వు నా గండని తయారయ్యి నన్ను గోసవిచ్చుకుంటాను. మా తిట్టపదం ముద్దాడన్నా నిన్నేమన్నా? సంపుతాన్ని ఎక్కువ మాట్లాడతాయి. సంపనికేనాయే మా అయ్యవ్వ నీ చేతిలో పెట్టింది నన్ను. దొంగ మొక్క కూడా నీ అవ్వ ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో, నిజంగానే చంపుతా. నీ అయ్యవని ఇస్తాను నానే, నాకు నీ అభిమాని ఇస్తాందా? ఏమో బాగా మాట్లాడతావు, నా పైసలు పెట్టిన తాగుతా తిరుగుతా తినవని బొరుదా, నీకేమవుతుంది? నాకెందుకంటే దొంగ పడుకో, ఇంట్లో పిల్లలు కాకుంటే మందికి పట్టుంటే కొనీసం పూర్వల ఫీజనే కట్టిన వారి నీ ముఖానికి. మంచిగా నీ కథ, భయం లేని కోడి బజార్ లో గుడ్డు పెట్టినట్టు భయం భయమేనాయే తాగుడు తాగుడేనాయే మళ్ళీ అన్నంటే భయం అట పోరానికి. ఏం లేదు, మీ అందరు రమ్మంటుండు. అమ్మ తోడు వదినా, నేను తాగలే. వెనకటికి నీ అసంటోడే గుమ్మడికాయలు తొంగేవాలంటే భుజాలు తడుముకున్నాడట, అందుకు కాదు గాని ఎందుకు విలుపుతుండుతా. ఇష్టం నేను ఉత్తునే అర్థమవుతుందిరా, మళ్ళీ దాని ఒకటేందుకు ఎత్తున్నావురా? అరే రేపన తాగకుండా జర చెప్పింది నీ దయా. సరే అన్న. అక్క బావని రమ్మనారా? మరి అక్క బావారాంది మన ఇంటి పండుగ అయితే రాదావా, ఫోన్ ఇడి చెప్పాయి. అందరం మంచిగా ఉన్నాం బిడ్డ, రేపు చెట్ల తీర్థాలు పోతున్నాం, అల్లుడు నువ్వు కలిసినారు. అవునా? నాదేముందే, ఆయనకే తెలుసు. బిడ్డ బాబు కీర్తన అల్లుతో మాట్లాడతాడు. సరే మా బాబు మాట్లాడతాడు. హలో అల్లుడు. చెప్పండి. రేపు చెట్ల తీరాలు పోతాను, బిడ్డ నువ్వు రారి. సరే బాబాయ్. బాబు ఒకసారి బాబుతో మాట్లాడు. హలో బా. చెప్పరా సంపద. రేపు రాగా ఒక రెండు ఫుడ్ బ్యాడల్ తీసుకోవాలి. ఎప్పుడు అదే రారా? సరే చెట్ల తీ. ఏ బావా వాంతో ఉంది కానీ పొద్దున్న జల్ది రారి. సరే బాబు మంచిది. నువ్వు నా మనిషివేనారా? బాబు మనం దాపినా బాబు మనం దాపిస్తారా? సిగ్గులేదురా నీకు? ఏం కత్తియే బాబు మనోడే కదా, ఏమనుకోవచ్చు అన్న. నేను అత్త కానీ ఏందిరా నీ కులుగుడు? నా పైసలు లేదు. పైసలు లేవన్నా తెలియదారా? నేను ఉండేదారా, నన్ను చూసుకుంటా పో. ఉన్నదంతా తమ్ముడికే పెట్టు, ఇంకెంతకన్నా పెడతావు? మొన్న పెద్ద కొడుకు స్కూల్ ఫీజు కట్టాలంటే ఇచ్చినావు, ఇంకేంది? ఇంకా సరిపోదా? నువ్వు ఎన్నిసార్లు చెప్పుకుంటావేమో అన్నదమ్ముల మధ్యలో రాకమని. వాని కొడుకు ఒకటి నా కొడుకు ఒకటే, ఇవ్వలేని ఒకటే. పో అన్నం పెట్టు పోనాడు, నీకెందుకు ఇవ్వండి? ఉన్నదంతా పెట్టుకో.
ఎక్కడికి పోయేది? అయ్యో ఏడికి పోయేది అంటావు, చెట్లు తిరిగి వెళ్ళిపోతున్నారట కదా, మంచి పోదాం. సరే నీ ఇష్టం. పోదాము. ఏమైంది రావు? అయ్యో అదే దూపుకుంటున్నావు, బ్యాగ్ ఏది? నువ్వు తీసుకొస్తే ఏమైతుంది? ఎందుకంటే ఉరుకులాట ఆగలే ఆగదు. బ్యాగ్ పోయాలంటే అది పోయాలంట. ఆగదు ఆగది, నువ్వు నీ అయ్యో రెస్పెక్ట్ ఉంటే తెలుస్తుంది. తెలియదు ఏం లేదు. నువ్వు వెయ్యి, ఏం చెప్తాను? సరిపోతే మళ్ళీ చికెన్ తీసుకుందాం. సరే అన్న. ఇంకా రెడీ రాలేదు, ఇంకా తయారైనా లేదే.
నీ బాబు కొబ్బరికాయ కొట్టుకుంటు. బాపు రావే కొబ్బరికాయ కొట్టుదురా, మంచిగా మొక్కి కొట్టు. ఏ మొక్కుర్రా. మంచిగా మొక్కుర్రా బాపు, మంచిగా మొక్కి కొట్టే. తల్లి మమ్మల్ని అందరినీ మంచిగా చూసుకో, ఏ ఇబ్బంది లేకుండా మంచిగా చూసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనస్విని యూట్యూబ్ ఛానల్. చూసిరా నేను ఇలా చెట్ల తీద్దానికి వచ్చిన, ఎవరైనా వచ్చినావు తెలుసా? ఇగో ఆమె వచ్చేసి మా అక్క, బ్యాక్ కెమెరా పెడతా. ఆమె వచ్చేసి మా ఆడబిడ్డ, మా అత్తమ్మ. ఎట్లున్నారు? చెట్ల తీద్దాల మస్త్ అనిపిస్తుంది. మీరు ఏ రమరంతా? ఏంది పోరి మౌనిక, ఎప్పుడు ఫోన్ అయినా ఇక్కడ గింత పని పెట్టుకొని ఇంత ఆసరు కావాలి కదా? ఎప్పుడు ఫోన్లు, వీడియోలు, ఫోటోలు, ఇదేనాయే కదా? దా ఇద్దా. బాయ్ ఫ్రెండ్స్. కొందరికి కళ్ళు మండుతున్నాయి ఇక్కడ. ఏమైనా కోతున్నారా, ముచ్చట పెడుతున్నారా? కోతున్నారా. మళ్ళీ వాన పడ్డది అనుకో. అంతే బావాలని పట్టించుకోకు. నువ్వు తాగు, నువ్వు రాయా తాగు, తాగుతా తీసుకోరు. మీరు చూస్తా అన్ని నిమ్మకాయలు కొయ్యరా, అదే అట్టి ఉండే చెప్పుకున్నావు. కొయ్యి మళ్ళీ ఫోన్ పట్టినావు. ఇప్పుడే కొయ్యా, నా తినేటప్పుడు కోసుకోరాదా? ఓ నువ్వు నాకు పని చెప్తున్నావు, అట్టి ఉండే చెప్తానవే. మరి నువ్వు పని నువ్వు చూసుకో. నాకు అద్దు బాబా. ఏమద్దు, మీ ఆవిడకే పోయి తాగు. ఏమద్దు, మనసుకో మాట అంటారు ఎట్లా పడితే అట్లనే. ఆయన ఎట్లా తాగుతాడు? ఇక మరి ఆయన మరి వెళ్ళినప్పుడు నాకు కూడా మరి వెళ్ళినట్టే ఉంటారు. అమ్మా ఏంటో ఇది, దేనికి వచ్చిండ్రీలు? అవు లోలు పెట్టుకుంటారు చూడు, ఒకసారి చూడు. ఏం మనుషులు ఉన్నారే. ఏ దేనికి వచ్చిర్రా మీరు, లొల్లు పెట్టుకోవడానికి వచ్చిర్రా? నేనేం చేయాలక్క, నేనేం చేయాలంటే వాళ్ళు ఎవరితో కనబడతలేదు. అలా మూపి అవునవరు
ఎక్కడికైనా కదలొల్లి, ఇంటికాడ కదలొల్లి, ఇక తీర్థం అంటే ప్రశాంతంగా ఉండానా అని ఉంటలేరు. ఇక్కడ కూడా కదలొల్లి పెట్టుకోడ్రి. అల్లుడు వచ్చిండు మరి ఎట్లుంటుంది ఆమె ముంగటానని వాళ్ళకి ఉండద్దా? ఆయన వచ్చి ఆయన ముంగట పెట్టుకుంటే ఎట్లుంటుంది? గట్ల లొల్లి పెట్టుకుంటే బామ్మర్దలకు ఎట్లుంటుంది? ఇల్లు ఉంటుందా? నేను ఒక్కదనే దొరికిన, ఎప్పుడు నన్ను అంటావు కదా నువ్వైతే టైం దొరికితే. అది అట్లా కాదే. ఏం కాదు. మరి సంపతి నువ్వు కొద్దిగా తాగు, బాగా పోయి బాగా తాగని నువ్వు మళ్ళీ అంగడి చేస్తావు ఎక్కువ తాగుతే. ఇగో నువ్వు ఇష్టం ఉన్న టానకు పడుతురు కదా అని చెప్పి ఈడికే వెళ్ళిపోతానని చెప్తాను, నువ్వు ఒక్కదానే ఉంటావు. ఇడ పోయి పో. ఏ మౌనికిట్రా వదిట్రా. చూసినా బావన్న మర్యాద ఉన్నదా నీకు? ఏం లే, మీ లొల్లి పాడవడా గీడికచ్చి లొల్లి పెట్టుకుంటారా అనే. ఓ మౌనిక ఏడుగునే అడిగరా అక్క ఇద్దరు తీసుకురా. పని పెట్టుకొని ఎడుకు పోతుంది పోతుంది. ఇంకా రేషన్ తీసుకోలేదు పోతుంది. ఇప్పుడైనా అదే అది కూడా చేసుడు. అరే ఇంటికాడ అదే పాట, ఇక్కడ అదే పాట, ఎప్పుడు చూడండి అదే పాట పుడుకుతుంది. మీకు ఒక కాడ సక్క ఉంటారా మీరు? ఏది ఆడ పొయ్యి పెట్టినా ఇంకా ఏం కాలుస్తలేదు చేస్తలేరు. ఎప్పుడు అనుకుందాం, ఎప్పుడు తిందాం? నేను ఇప్పుడు మిరపకాయలు కోసిన ఉల్లిగడ్డలు మీరేం చేస్తారా? మరి పిల్లలు కూడా కంట్రోల్లో పెట్టుకోరు, మీరేం మనసులో ఏమో. వచ్చిన కాడ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు. నువ్వు కూడా దాన్ని అంటున్నావు అక్క, ఇంటికి పెద్దనే కానీ అన్ని భారాలు నాకే, దెబ్బలు నాకే, బంధాలు నాకే. ఓ మమత ఆవని ఆ చికెన్ పట్టుకొని రా. అల్లమయ్యి అత్తమ్మా మొత్తం దీన్ని నెత్తది పని అంతా వాళ్ళు అంటేనేమో రేషన్ వస్తే దానికి ఏడిపోతుంది. చెప్పు కదా నీకు అట్లా అత్తమ్మకు చిన్నదాన్ని గౌరవం చేస్తాను. అవు చూసా చిన్నదాని ఇచ్చుకున్నది అంటాడుతుందని. అక్క నువ్వు కూడా అంటాను అనకపోతా. మరి వచ్చిన కాన్నుంచి చూస్తానా మెచ్చుకోని మెడల్ వేసుకోవాలి కావచ్చు. ఓ పని ముట్టావు ఏం చేయవు ఏమన్నా అంటే సెల్లు లేకపోతే అట్టి కూసుడు. ఎందుకు ఎందుకు ఈ మధ్యలో రీల్స్ అని డాన్సులు ఎగురుతుంది డాన్సులు. నేనేమన్నా నువ్వు కూడా చేసుకో. చేస్తావా తాగి డాన్స్ చేస్తావా? చేస్తే బావన రెండు చంపుతాడు. అవగారు ఇంటికి పంపిస్తాడు. ఇక అంటుకు నా మొగం నేర్పుతాను ఆ కొట్టుమని గవ్వే లేకనే గిట్ల తయారైనవే ఉన్నావానే ఆడట తయారయ్యాడు. అవు మరి అక్క నువ్వు కూడా అంటున్నావు కదా అక్క. మరి లేకపోతే ఏంది తాగుతాడు తాగుతాడు అంటే తాగిరో తాగేటండి మార్చుకోవాలి కానీ తాగుతాడు తాగుతాడు అంటే ఎట్లా? సరే మార్చుకోనే ముచ్చట ఎట్లున్నది ఈమె ఎట్లా అంటుంది? నీకంటే పిల్లగాడిని అయ్యం నువ్వు చక్కగా ఉంటే మెల్లగా చెప్తారు. నువ్వు నోరు తెరిస్తే గయ్యల్లో ఏడుపడుతుంది. ఏడికెళ్ళి మెల్లగా చెప్తారా నీకు? చెప్పనిస్తున్నావు అసలు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ నోరే మూపిస్తున్నావు. ఖాళీగా మూతి ముడుచుకున్నా కాడికి పో, ఆడ కూసోపోయి అన్నమైన ఏమనంటే మూతి ముడుచుకుంటుంది. ఇక ఏం నువ్వు ఒక్క ఆయన అండి మనసులో మాట కూడా వేయకూర్రే పోయే పోండి. ఏ మమత చేయకపోని మనం ముగ్గురం ఉన్నంగా చేసుకున్న తి మళ్ళీ అలుగుతుంది. ఏమన్నా అంటే ఏదో సంబరంగా పండుగ చేసుకున్నావు అతి లొల్లేంటే. ఆయన ఒక్కడు చక్కగా ఉంటే మీరు అందరూ నన్ను అందురా? ఏమైనా ఆడి విన్నాడు ఒక్కడు చక్కగా ఉంటాడు ఒక్కడు చక్కగా ఉండక ఏమైంది నా తమ్ముడికి? చక్కగా 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 పడుతుంది ఏమైనా ఓ అంటే చక్కగా ఉంటుంది. నేను ఒక్క రాకపోతే మీరు అంత సంబరంగా ఉందరు. దాదా మరి ముక్కలేసుకురా. కూర కాలిస్తావా లేదా పచ్చి పట్టుకురమ్మంటావా? వచ్చేటప్పుడు ఇద్దావా కారపోతా అదో ఇక పట్టుకొచ్చుకుంటా అయిపోవా మందులకు. ఇలా ఉండుతావా లేదా ఇంకేం సేపే మళ్ళీ ఆగు కదా. ఏమైంది బా రాంగ రెండు బాటిల్ తెమ్మంటే అట్టి చేతులతో ఊపుకుంటా వచ్చినావు. బాపేమో బాబకోయి బాబకోయి అంటాడు నీకు వెళ్తున్నట్టు. పోయినే పడితే నువ్వు తగనే పడితే ఇక మళ్ళీ ముక్క కావన్నట్టు నాకు ముక్క లేకుండా జ్వరన్నట్టు పొలగానికి.
ఏ రెండు కోళ్ళ తింటాడు ముఖ్యానికి అత్తే. రే ఏం మాట్లాడుతున్నావురా, నా గది లేక నీ ఇంటికి వచ్చినారా? మీ బాపు రమ్మంటే వచ్చినా నాకు తిండి లేక వచ్చినా అనుకుంటారా? ఎవరికి కావాలరా నీ మందు? నీ మందు అది ఏమద్దు, నా ఇంటికి ఎవరు రావద్దు, నీ ఇంటికి నేను రాదు, అవసరం లేదు. ఏంటిరే బిడ్డ కట్టకోపానికి కత్తి బావండి అల్లుడు, ఆగు ఆగు, ఏ బిడ్డకి వచ్చిన వాళ్ళు ఆగు. ఏపిగలేదు, దేవుడి రూపాయకి అయితే ఏం తక్కువ ఉండదు, ఏం గతి లేకుండా. రాదా ఏ రాదా అవసరం లేదు నడు అని చెప్పిన. మీ తమ్ముడు సంపద గారు నోటికి వచ్చినట్టు అంటాడు. నా గదిలోకి వచ్చిన మీ ఇంటికి మీరు రమ్మంటేనే వచ్చింది కదా. ఒక్కరికి మంది అవడానికి వచ్చిందంటే నాన్న నా మీద చెయ్యాలి పెద్దలేదు చిన్నలేదు, ఇదే నా ఇంటికి మిషన్. నడు అవసరం లేదు నడు. ఇలా మీరిద్దరే నోళ్ళి అవరే చెప్పదా రాత్రి ఏవో చెట్ల కరంగానే ఊరుకుంటా చిల్లి చెప్పినట్టు మీరు ఇంత అంటారు వాడు వస్తాడా నువ్వెడుకోతావురా నువ్వు ఇప్పుడు పోతాం నువ్వు పోతా కదా బాగా నిజమైతే తాగితే కాలు మొక్కిందా
నేనంటే చూస్తారా మీ బావగుడు నేను బావతోనే మాట్లాడుతున్నా నా ముఖం చూడండి నేను చూసుకుంటా కూర్చుంది ఎప్పుడు ఒకసారి పట్టింటారు బాబు రా కూర్చోండి అక్క నువ్వు పట్టిస్తుంది లేవే నువ్వులే దాంతో తింటాయిరా పెట్టే దానికి ఫస్ట్ పెట్టు నాలుగు ముక్కలు ఎక్కువ దేంట్లో ముందే ఉంటది పనిలో మాత్రం ఉండదు మీరు అందరు ఉన్నారు నన్ను చూసుకోవడానికి ఏదో మళ్ళీ ఎక్కువ అన్న బాగా నాకు నువ్వు తప్పే ఉన్నదే అవునుడు బరబారే మళ్ళా పచ్చిన్నాడు ఒకటి అన్న బావకు దాని వేసుకోరా నువ్వేరా బా బుక్ మంచిగా పోయిరా కింద మొత్తం మొత్తం నాకే పోసింది కదా నేను మమత చూరబోయే ఏం దట్టి పనుల బుక్కినావు అయిపోతే మళ్ళీ తెప్పిస్తాట్టు నేను ఒక మాట అన్నది పూల బొక్కలే బావ దేవుడు నువ్వు భక్తునివిరా మధ్యలో నేను కొబ్బరికాయ అమ్మటవాడి మీకు మంచిగా మొబైల్ రా ఇప్పటిదాకా నేను మొగుడు అయింది ఇప్పుడు మన నీళ్ళు లారే వాడు కాకపోతే నువ్వు నువ్వు కాకపోతే వాడు అబ్బా అందరు కూర్చున్నా కాడ మీకు లొల్లి కాదు మనసు పట్టవే నువ్వు ఊకే తాగుతాడు అనకో నీకు గింత సంతోషంతో నువ్వు తలుగుడేనా జర ఆప రాదు తిను మాక దేవత అప్పుడేమో ఇష్టం వచ్చినట్టు నోటి చేయాలి మాట్లాడుతుంది ఇప్పుడేమో దండం పెడతానా అక్క మన కాడ కొట్టుకున్నాడు కలిసినడు కామనే దీన్ని నువ్వు ప్రతిదాన్ని భూతద్దం పెట్టి చూడకు ఆడు కొట్టు నుళ్ళు పెట్టుకున్నాడు ఆ తప్పిందో తెలుసుకున్నాడు బావ కళ్ళు మొక్కి అయిపోయింది అక్క మళ్ళీ చదువుతావా వెళ్ళి కదా వినట్టు అయ్యో తినురా ఏదో అప్పుడు కోపం నన్ను కోపం రా నోరు జారిండు అన్న నా తమ్ముడే కదా తమ్ముడు అంక తమ్ముళ్ళు పడతాడు అన్నక మెప్పిస్తాడు అదే మా దగ్గర తమ్మి నేను గెలకే బావ